తోల్మ నాకు భూతులు రాక కాదు మాట్లాడలేక కాదు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు గుంటూరు బాపట్లో పుట్టినండి నాకు భూతులు రావంటారు మీకు నా భూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా మీకు ఇంకా తెలుగులో తిడతారు నాకు నాలుగు భాషలో తిట్టగలను మిమ్మల్ని ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుకోవాలని కలిగారంటే అలాగే తిడతాను నేర్చుకుందాడు మరి తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఉల్వలకి దున్నుతున్నానే అంటాను కాదన్నా నేను అడుగుతుంది అల్వాలకి ఇటుపోవాలి అంటే నేను ఉల్వలకి దున్నుతున్నానే ఉలవలకి దున్నుతున్నానే అంటాడు అది ఇట్లా చాలాసేపు అడిగింది అరే నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవరు కావాలని చేస్తున్నా అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను బాబు మీ సొంత చిన్నాయన వివాకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు ఎవరమ్మా చంపింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా కేంద్ర కంట్రోల్లో ఉండి నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్ అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం అలా కుదరదు ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి నా వ్యక్తిగత జీవితం ఏముందరా నాయన బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా రంగుల కాలంలో మీ జీవితం ఇంకోటి చెప్తున్నా మీకు నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు నేను మాట్లాడలేక మాటలు లేక సంస్కారం నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నాం మనం పాటించాల్సింది నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను ఈరోజున నేను